హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈజీ ప్రాసెస్లో చపాతి పిండిని ఎక్కువసేపు కలపకుండా చపాతీలు మెత్తగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ గోధుమ పిండిని తీసుకున్నాను. కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటాము, అదే కప్పుతో 1/2 కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. మూత పెట్టి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా ఆయిల్ తీసుకుని ఇలా ఒకసారి బాగా కలుపుతున్నాను పిండిని అంతా. పిండిని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కువసేపు కలపకుండా కూడా ఎంత మెత్తగా ఉంది చూసారు కదా. చిన్న చిన్న బాల్స్లో చేసుకుని చపాతీ చేస్తున్నాను. లైట్గా పొడిపిండిని తీసుకుని చపాతీని చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా చేసుకోవచ్చు. నేను ఆయిల్ యూజ్ చేయకుండా పొడిపిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాను. మనకు ఎక్కువ టైం లేనప్పుడు చపాతీ పిండి అప్పటికప్పుడు కలుపుకుని చపాతీలు మెత్తగా రావాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. లైట్గా వేసినా సరిపోతుంది. నేను మార్నింగ్ 8కి చేసిన చపాతీని నైట్ 10 వరకు కూడా అలాగే ఉంచి చూసాను. అప్పటి వరకు కూడా చపాతీ అనేది మెత్తగా ఉంది. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.